హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాత పిఎఫ్ అకౌంట్ని కొత్త పిఎఫ్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? అర్థం కాదన్నమాట, ఓకేనా? దీనికోసం అయితే మీరు ఈ విధంగా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈపీఎఫ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీరు ఈ పేజ్లోకి వస్తారు, సైన్ ఇన్ పేజ్లోకి. అయితే ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? ఓకేనా, ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు మీ ఈపీఎఫ్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ఓటీపీ వచ్చింది. ఓకే, ఓటీపీని ఎంటర్ చేసాక కింది క్యాప్చాను మళ్ళీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇక్కడ మళ్ళీ క్యాప్చా వస్తుంది. ఓకే, చూడొచ్చు ఇది మీ అకౌంట్. ఈ విధంగా మీకు కనిపిస్తుంది మీ అకౌంట్. అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్గా ఎన్ని కంపెనీల్లో పనిచేశారో ఆ హిస్టరీ మొత్తం ఒకే చోట చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హోమ్ పక్కన వ్యూ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా సర్వీస్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రొఫైల్ కింద సర్వీస్ హిస్టరీ, దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే ఇది చెక్ చేసుకోండి, మీకు అవన్నీ చూపిస్తుంది. ఇదివరకు మీరు ఎన్ని కంపెనీలు అయితే పనిచేశారో ఆ కంపెనీలు మొత్తం ఒకే చోట ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వరకు ఇక్కడ నాకు చూడొచ్చు మొత్తం టోటల్గా 5 కంపెనీస్ అయితే 5 చూపిస్తుంది. ఇక్కడ మెంబర్ ఐడీలు అలాగే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ చూపిస్తుంది, ఓకేనా? అయితే 5 కంపెనీలు నేను పనిచేశాను అన్నట్టు. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ మనకి మిస్మ్యాచ్ ఉండకూడదు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ట్రాన్స్ఫర్ అనేది సింపుల్గా అవుతుంది అన్నమాట, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కరెక్ట్గా ఉండాలి, ఓకేనా? మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక చూడండి, చాలామంది అనుకుంటారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీరు పాత కంపెనీలో పనిచేసినటువంటి మెంబర్ ఐడీలో కొంత మనీ ఉండిపోతుంది. మీరు పిఎఫ్ క్లెయిమ్ పెట్టినా మొత్తం రాదు కదా, ఎంతో కొంత ఉండిపోతుంది, 2,000, 3,000, 4,000 అట్లా ఉండిపోతుంది. అదంతా మళ్ళీ మీరు తీసుకోవాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కంపెనీలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి, ఇది అది కలిపి తీసుకోవచ్చు అనమాట అమౌంట్. అది కూడా మీకు ఒకే చోట ఎక్కువ కంపెనీలు చూపిస్తుంది, అలా బాగోదు అన్నమాట. అందుకే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఒకే దగ్గర అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు అవన్నీ పాతవన్నీ కూడా ఇందులోకి మెర్జ్ అయిపోతాయి, ఓకేనా? అందులో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కానీ ఆ అమౌంట్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు సింపుల్గా అయితే తీసుకోవచ్చు అన్నమాట, అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఓకేనా? దీనికోసం అయితే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, ఒకసారి వీడియో కోసమని మళ్ళీ చేస్తున్నాను అన్నమాట, ఓకేనా? మీకు చెప్పడం కోసం మళ్ళీ నేను చేస్తున్నాను కొత్తగా, ఓకేనా? మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి కింద మీరు చూస్తే కనుక ఇక్కడ కింద చూడొచ్చు నోట్ అని చెప్పేసి, మెంబర్ హ్యాస్ ద ఆప్షన్ టు చూజ్ క్లెయిమ్ ఫ్రమ్ అటెస్టేషన్ బై ప్రెసెంట్ ఆర్ ప్రీవియస్ ఎంప్లాయర్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ డిఎస్సి ఆథరైజ్డ్ సిగ్నేటరీ. చూడొచ్చు అటెస్టేషన్ త్రో అని చెప్పేసి ప్రీవియస్ ఎంప్లాయర్, ప్రెజెంట్ ఎంప్లాయర్, ఓకేనా? ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రీవియస్ అకౌంట్ని ప్రెజెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ ప్రాసెస్ని మీరు ప్రీవియస్ ఎంప్లాయర్ ద్వారా చేయాలనుకుంటున్నారా లేదా ప్రెజెంట్ ఎంప్లాయర్ ద్వారా చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు అటెస్టేషన్ త్రో అని చెప్పేసి, అయితే మీరు ప్రీవియస్ ఎంప్లాయీ చేసేదానికంటే ప్రెజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ప్రెజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్న కంపెనీ మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ హెచ్ఆర్ వాళ్ళతో అక్కడ సార్స్ మీకు పరిచయం ఉంటుంది కదా, వాళ్ళతో మీరు ఫ్రీగా మాట్లాడడానికి ఉంటుంది కాబట్టి, ఓకేనా? ప్రెజెంట్ ఎంప్లాయీ త్రో చేసుకుంటేనే బెస్ట్ అన్నమాట, ఓకేనా? రిక్వెస్ట్ అనేది అప్రూవల్ చేస్తారు సింపుల్గా, ఓకేనా? అయితే ప్రెజెంట్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి మెంబర్ ఐడి యూఏఎన్ అని ఉంటుంది, అయితే మీరు మెంబర్ ఐడి కాదు యూఏఎన్ నెంబర్, ఓకేనా? పిఎఫ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా? ఇదివరకు అయితే ఒక 2-10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కంపెనీ మారిన ప్రతిసారి కూడా కొత్త ఈపీఎఫ్ నెంబర్ అనేది వచ్చేది అన్నమాట. కంపెనీ మారిన ప్రతిసారి ఈపీఎఫ్ నెంబర్ కూడా మారేది అన్నమాట, పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుంది ఇది కూడా మారేది, ఓకేనా? వాళ్ళు కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి మీరు ఎన్ని కంపెనీలు మారినా కానీ పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది, కాకపోతే మెంబర్ ఐడీలు మారుతాయి. ఇందాక మీకు చూపించాను చూడండి మెంబర్ ఐడీలు అని చెప్పేసి, అవి కంపెనీ మారిన ప్రతిసారి కూడా మెంబర్ ఐడీలు మారుతాయి కానీ పిఎఫ్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీ పిఎఫ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా? ఈ విధంగా ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి గెట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకేనా? మీరు ఇలా క్లిక్ చేయగానే చూడొచ్చు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ సెలెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి
కనిపిస్తుంది మనకి. దీనిపైన క్లిక్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే మీరు ప్రీవియస్గా ఏ ఏ కంపెనీలో పనిచేశారో ఆ కంపెనీలు మొత్తం ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. అయితే మీరు ఆ కంపెనీలన్నీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే ఏ కంపెనీని అయితే మీరు అదే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటారు ప్రజెంట్ ఉన్న దానిలోకి అన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఇక్కడ టోటల్గా ఎన్ని 5 చూపిస్తుంది. మీరు 1 బై 1 చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, నాదైతే ఆల్రెడీ అయిపోయింది చెప్పాను కదా. ఇక్కడ చూపిస్తుంది చూడండి, వెయిట్ చేయండి. ఆల్రెడీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా, కాకపోతే నాది ఇంకా అప్రూవల్ అవ్వలేదు. నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు అన్నమాట ఈ విషయాన్ని. ఇక్కడ చూడొచ్చు, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ రిక్వెస్ట్ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఫర్ ప్రీవియస్ అకౌంట్ అని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసింది. ఓకేనా, నేను ఆల్రెడీ అయితే నేను రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నా. ఓకేనా, వాళ్ళు అప్రూవల్ చేయలేదు ఇంకా. ఇక్కడ 1 బై 1 చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఓటీపీ విల్ బి సెంట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి, బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి. ఓకే, నాకైతే అవ్వదు. ఓకే, నా ఇది హైలైట్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి. మీరు కొత్తగా చేసిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఓకేనా, అంతే ప్రాసెస్, ఇంకేమీ లేదు. ఓకేనా, ఈ విధంగా మీరు ఎస్టాబ్లిష్మెంట్ దీని దగ్గర కంపెనీ చూస్ చేసుకొని ఈ బ్రాకెట్లో మీరు టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, సబ్మిట్ కూడా కిందే కనిపిస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అగైన్ మీరు ఆన్లైన్ సర్వీసెస్ పని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. ఆ స్టేటస్ మీరు ఎక్కడ చూడాలంటే ఈ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. చూడొచ్చు, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు కింద 3 కూడా నేను ఈ కింద 3 కనిపిస్తున్నాయి చూడండి, 4, 5, 6. ఓకేనా, ఈ 3 కూడా నేనైతే రిక్వెస్ట్ పెట్టుకున్నాను. అది ఇంకా అప్రూవల్ అయితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు. పెండింగ్ ఎట్ ప్రెజెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉంది. ప్రెసిడెంట్ ఎంప్లాయర్ ఎవరన్నా అయితే వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. ఓకేనా, ఆ కంపెనీ పేరు కూడా వస్తుంది అనమాట ఈ విధంగా. అయితే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మనం నేను 3 కంపెనీలు ట్రాన్స్ఫర్ పెట్టాను కదా, మీరు ఒక్కొక్కటిగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింపుల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేశారంటే అది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫామ్ మీద కింద సైన్ చేసి ఓకేనా డౌన్లోడ్ అయ్యింది. ఓకే, మీకు ఎలా ఓపెన్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. చూడొచ్చు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మీరు కింద సిగ్నేచర్ ఆఫ్ ది నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ మీ సైన్ చేసి ఓకేనా మీ సైన్ అయితే చేసి మీ ప్రెజెంట్ కంపెనీలో హెచ్ఆర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి ఇలా చెప్పండి, నేను ప్రీవియస్గా పనిచేసిన కంపెనీని ప్రజెంట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సార్, ఇది నాకు అప్రూవల్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు అప్రూవల్ అయితే కొడతారు. వాళ్ళు అప్రూవల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ఆఫీస్కి అది సెంట్ అవుతుంది అనమాట. వాళ్ళు అప్రూవల్ చేస్తే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ప్రీవియస్గా ఏ కంపెనీలో పనిచేశారో ఇన్ని మెంబర్ ఐడీలు ఎన్ని అయితే మెంబర్ ఐడీలు ఉన్నాయో ఆ మెంబర్ ఐడీలన్నీ ప్రజెంట్ దానిలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనా, అందులో ఉన్న అమౌంట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది మొత్తం. ఓకేనా, ఇప్పుడు ఒకే దీనిగా ఉంటుంది, ఒకే అకౌంట్లోకి ఉంటుంది అన్నమాట మొత్తం. మీరు అప్పుడు క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ పాత దానిలో ఉన్న అమౌంట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది కాబట్టి ఒకేసారి మీరు అయితే క్లెయిమ్ పెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అది ఫ్రెండ్స్ విషయం. ఓకేనా, ఈ విధంగా మీరు అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను టోటల్గా 3 ఫామ్స్ కదా, మీరు ఎన్ని కంపెనీలు అట్లా ఉంటే మీరు అన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అన్ని మెంబర్ ఐడీలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదనమాట. అలా మీరు ఎన్ని చేసుకున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే 3 ఉన్నాయి కదా, ఈ 3 ఈ విధంగా ఫామ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని కింద సైన్ చేసి పలికిస్తే వాళ్ళైతే చేస్తారు. ఓకేనా, అది విషయం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.